మనకి రాధాకృష్ణ గారిని చూస్తే, ఇవాళ ఈ వార్త చూస్తే మాత్రం అసహ్యం వేసింది. ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు? టీడీపీ హయాంలోనే మేజర్ పనులు, 5 చోట్ల కిడ్నీ డయాలసిస్ కేంద్రం నిర్వహణ, 2 రూపాయలకి 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు, అదంతా తమ గొప్ప అన్నట్టుగా వైసీపీ కేలరింగ్. ఇవాళ కిడ్నీ కేంద్రాన్ని ప్రారంభిస్తుంటే ఇంత దిగజారుడు, అదేదో జెర్సీ సినిమాలో అనుకుంటా. హీరోయిన్తో హీరో గురించి ఒక డైలాగ్ ఉంటుందన్నమాట, నువ్వు ఎంతకంటే దిగజారవు అనుకున్న ప్రతిసారి అంతకంటే ఎక్కువ దిగజారుతున్నావు అని. ఇది ఇవాళ ఈ వార్తకి పరాకాష్ట. ఉద్దానానికి ఊపిరిపోసి దప్పికి తీర్చి కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటుకి అన్ని ఏర్పాట్లు చేసింది ఒకళ్ళు, కొసర పనులు మాత్రం చేసి అసలు ఘనతంతా తమదేనని ఆర్పాటం చేస్తుంది మరొకళ్ళు. దీంతో గురువారం శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో జరగిన సీఎం జగన్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. వీళ్ళు ఇంతకంటే అసహ్యం, ఇంతకంటే దిగజారుడు మరేదైనా ఉంటుందా? ఇంతకంటే నీచులు జర్నలిజంలో మరెవరైనా ఉంటారా? ఇంతకంటే దుర్మార్గులు ఈ సమాజంలో ఎవరైనా ఉంటారా? 750 కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి దాని మీద శుభం పలకరా పెళ్లి కొడక అంటే డాష్ డాష్ ఏది అన్నాడట. అంత నీచస్థితికి దిగజారిపోతుంది ఇళ్ళు చంద్రబాబు కట్టడం. కడితే ఇప్పుడు కట్టలేదేమో అని ఒక పక్కన చెప్తారు, 20 లక్షల ఇళ్ళు కట్టేశానని చంద్రబాబు చెప్తాడు, అవునవును టంకేసుకుని తిరుగుతారు. అందులో 80,000 ఇళ్ళే అది కూడా పూర్తిగా కట్టకుండా వదిలేసి వెళ్ళిపోతేనేమో మాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడతారు, అది జగనే తప్పు చేశాడని మాట్లాడతారు. ఇచ్చి ఇప్పుడు అదే జగన్ ఇల్లు కట్టి ఇచ్చిస్తుంటే ఏడైనాయి అని రాస్తారు. అదే సందర్భంలో ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు? ఏం ఉద్ధరించాడు చంద్రబాబు నాయుడు? 20 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉండి ఏం ఉద్ధరించింది? ఇవాళ రోజున అది కడితే కట్టినా కూడా అంగీకరించలేని నీచ మనస్తత్వం. అదే సందర్భంలో బెజవాడలో ఫ్లైఓవర్లు తెలుగుదేశం హయాంలో ప్రారంభించి ఇక అది సాధ్యం కాదు కేంద్రం ఆపేసిందని నాటకాలు ఆడితే అవి జగన్ ఎట్టా పూర్తి చేయించాడు? అదే పారిశ్రామిక అదే బిల్డర్లతో మరి ఎట్టా సాధ్యమైంది? కానీ దాన్ని తెలుగుదేశం పార్టీ చేద్దామనుకుంటే చేసేసాడు అన్నట్టు. ఇంతకంటే నీచమైనటువంటి మనుషులు మరెవరో ఉండరనుకుంటారు.